పిఎంసి ప్రేక్షక మహాశైలందరికీ నా నమస్సు మాంజళ్ళు జై గురుదేవ్ బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పాత్రిజీ పాదపద్మాలకు నా శతకోటి వందనాలు సో ధ్యానం శరణం గచ్చామి గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు అనేక ఎపిసోడ్లలో సో ధర్మం శరణం గచ్చామి కూడా ధర్మం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అందులోని భాగమే రెండవదైన సృష్టి ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం సో సృష్టి ధర్మం ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదు సృష్టి అంటే కేవలం పగలు రాత్రి సంవత్సరాలు యుగాలు కాదు సృష్టి అంటే పరిణామక్రమంలో తనదైన శైలిలో సాగిపోతుండడమే సృష్టి అంటే అన్ని స్థాయిల్లోని సమిష్టి ఆలోచన క్రియారూపాలే సృష్టి అంటే నిరంతరం ఎన్నో లోకాల నిరంతరం ఎన్నో అంశాత్మల ఉద్భవమే సృష్టి అంటే నిత్యం ఎన్నో రకాల నూతన సంగీత సాహిత్య నృత్య కళల ఆవిర్భావమే సృష్టి అంటే నిరంతరం నూతన సృష్టిదులను ఆస్వాదిస్తూ సృష్టి ధర్మాన్ని అనుసరించడమే మన ఒకనొక ముఖ్య ధర్మం అమ్మ బాబు ఎప్పుడు పుట్టాడో అడిగింది చిన్నారి తల్లి బాబు పుట్టిన తేదీ అమ్మ చెప్పింది నేనెప్పుడు పుట్టానో అడిగింది చిట్టి తల్లి చిట్టి తల్లి పుట్టిన తేదీ చెప్పింది అమ్మ నువ్వు ఎప్పుడు పుట్టావో అడిగింది అమ్మను తాను పుట్టిన తేదీ చెప్పింది ఆ తల్లి నాన్న ఎప్పుడు పుట్టాడు నాన్న వాళ్ళ నాన్న ఎప్పుడు పుట్టాడు సమాధానం చెప్పింది ఆ తల్లి తాత వాళ్ళ నాన్న ఎప్పుడు పుట్టాడు తెలీదు పోన్లేమ్మా నేను నీ కడుపులో నుంచే కదా పుట్టాను మరి చింటూ చిన్న కుక్క పిల్ల ఎట్లా పుట్టింది పింటుని చూపించి అంటే పెద్ద కుక్కను చూపించింది ఆ తల్లి ఆ చెట్టు ఎట్లా పుట్టింది విత్తనం నుంచి పుట్టింది మరి ఈ గాలి నీళ్ళు ఎట్లా పుట్టాయి సృష్టి ద్వారా వచ్చాయి అవును ఇంతకు తనకు కూడా తట్టని ప్రశ్న తట్టిన ప్రయోజనం లేని ప్రశ్న ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా ఉన్న ప్రశ్న దీని సమాధానం కోసము ఎందరెందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సృష్టి యొక్క ఆవిర్భావాన్ని చెప్తూ ఇదే కరెక్ట్ అని సిద్ధాంతీకరిస్తున్నారు ఓకే సృష్టి అనేది శూన్య నుంచి వచ్చింది అని కొందరు కాదు సృష్టి ఒక పారదర్శకమైన పదార్థంతో నింపబడి ఉంది అని కొందరు సృష్టి అనేది ఒక గోళాకారంగా ఉంది అని కొందరు కాదు కాదు బల్లపరుపుగా ఉంది అని మరికొందరు సో ఎన్నో జీవకోటి నాగరికతలు సృష్టి యొక్క గర్భంలో కలిసిపోయాయి ఎన్నో జీవకోటి నాగరికతలు సృష్టి యొక్క గర్భం నుంచి ఉద్భవించాయి ఇన్ని యుగాలలో ఒక కల్పం ఇన్ని కల్పాలైతే ఒక మహాకల్పం సృష్టి అనేది ఎన్నో మహాకల్పాల క్రిందటే ఆవిర్భవించింది అంటూ అనేక లెక్కలు అయితే మనం నివసించే భూగోళం యొక్క ఆవిర్భావమే మనకు సరిగ్గా తెలియదు ఇంకా సృష్టి వరకు ఎందుకు ఇంకా చెప్పాలంటే మన గురించి మనకే సరిగ్గా తెలియదు ఇంకా భూగోళం వారికి ఎందుకు మనల్ని మనమే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా ఏ విధంగా సృష్టిని అర్థం చేసుకోగలం ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరొక క్షణంలో మారిపోతుందే అలాంటిది ఇంత పెద్ద విశాల విషయంలో ఎన్నో వింతలు సృష్టించిన సృష్టిస్తున్న ఈ సృష్టిని అర్థం చేసుకోవడం అంత సులభమా కొందరు సృష్టిలో కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని సరిచేయాలి వాటిని మా శక్తి ద్వారా సరి చేశామని ఈ విధంగా ఆలోచన సృష్టి లోపం కాదు మన దృష్టిలోపం మన దృష్టిని సరి చేసుకుంటే సృష్టి బాగా కనబడుతుంది కేవలం మన కోణాల నుంచి ఆలోచిస్తూ అది అలా పుట్టి ఉంటే బాగుండును ఇలా పెరిగి ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటాం ఇలా ఎవరి ఆలోచనకు తగినట్టుగా సృష్టి మారుతూ ఉంటే ఇప్పటికీ ఇలా ఆలోచించడానికి మనమంటూ మిగిలి ఉండేవారం కాదు సృష్టి అనేది ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదు సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు అక్కడ అది సజావుగా జరిగే ఏర్పాట్లు చేయబడ్డాయి దాంతోపాటే మనిషి ఎంజాయ్ చేయడానికి అమితమైన స్వేచ్ఛ కూడా ప్రసాదింపబడింది కానీ మనిషి దాన్ని అలసుగా తీసుకొని వినాశకరమైన ఆలోచనలతో స్వార్థపు ఆలోచనలతో అన్నీ నాకే దక్కాలన్న పేరాసతో తాత్కాలిక ప్రయోజనాలని మాత్రమే చూస్తూ తన మనుగడికి ముప్పు తెచ్చుకుంటున్నాడు శరీరంలో అడ్డదిడ్డంగా ఏదన్నా అది వేసుంటే దాన్ని శరీరం రోగరూపకంగా మనకు తెలియజేస్తూ ఎట్లా తనకు తాను సరి చేసుకుంటుందో అట్లాగే మానవాళి యొక్క అనాగరిక చర్యల ఏర్పడిన దుష్ఫలితాలను సరిచేయడానికి భూకంపాలు వరదలు అగ్నిపర్వత ప్రేలుళ్ళు క్షామాల రూపంగా మానవుల విశృంఖలత్వ ధోరణను భూమి తనకు తానుగా అదుపు చేస్తూ ఉంటుంది సృష్టికి చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేవు సూక్ష్మం స్థూలం అన్న భేదాలు లేవు సామాన్యులు అసామాన్యులు అన్న తేడా లేదు సృష్టి కార్యానికి సహకరించే వాళ్ళకి సహకారం అందిస్తుంది సృష్టి వినాశనానికి సహకరించే వాళ్ళకి అసహాయకారిగా ఉంటుంది ప్రతి జీవికి కనీస పోషణార్థం కావలసిన జ్ఞానాన్ని పుట్టుకతోనే సృష్టిచే అందించబడుతూ ఉంది ఉదాహరణకు పిల్లాడు పుడితేనే వాడి నోటికి చనుబాలు అందించిన వెంటనే చీకడం మొదలు పెడతాడు అట్లాగే అప్పుడే పుట్టిన జంతువులు లేదా పక్షులు పిల్లల తల్లి అందించిన ఆహారాన్ని తినడం మొదలు పెడతాయి అంతేకాకుండా తల్లి సహాయం లేకుండానే అప్పుడే పుట్టిన పిల్లలు ఆహారాన్ని తామే తినే ఏర్పాటు కూడా సృష్టిలో చేయబడ్డాయి ఇలాంటి సృష్టి విచిత్రాన్ని ఒక్కదాని చూద్దాం ఎంత గొప్పగా ఉందో అది తేనెటీగ జాతికి చెందిన ఒక కందిరీగ లాంటిది ఉంది అది జీవితంలో ఒక్కసారి మాత్రమే గుడ్లను పెట్టి చడిపోతుంది తన బిడ్డలను తనెన్నడూ చూడదు కానీ పుట్టబోయే బిడ్డలకు ముందుగానే ఆహారాన్ని సమకూరుస్తుంది అది చేసే పని ఏంటంటే అది గడ్డి పురుగును అంటే గ్రాస్ హాపర్ అంటారు దాని మీద పడి దాన్ని వషం చేసుకొని ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుంది దాంతో ఆ పురుగు అచేతనమవుతుంది కానీ చావదు మనిషి కోమాలోకి వెళ్ళినట్టు ఆ భద్రపరచమైన మాంస రూపంలో బ్రతుకుతుంది దానికి ఏం చలనాలు ఏముండవు కానీ చచ్చిపోదు శవంగా మారదు తర్వాత ఆ కందిరీగ ఆ అచేతనపు పురుగును ఒక మట్టి అరలోకి తీసుకుపోతుంది అక్కడ పురుగుకు తగినంత దగ్గరలో తన గుడ్లను పెడుతుంది గుడ్లను పెట్టిన ఈగ ఎగిరిపోయి చనిపోతుంది తన పిల్లలను తనెన్నడూ చూడదు గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు బయటికి వచ్చినప్పుడు ఆ దగ్గరలో అచేతనమైన పురుగును కొద్ది కొద్దిగా కొరుకు తింటూ ఉంటాయి కానీ చంపవు వాటికి చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపకారం ఈగ తన గుడ్ల నుంచి రాబోయే పిల్లలకు ఆహారాన్ని సమకూర్చి ఎగిరిపోయి చనిపోవడం అనే ప్రక్రియ సృష్టి ఆరంభం నుంచే జరుగుతూ ఉండాలి ఈ విచిత్ర విధానాన్ని అది ఎక్కడో చూసి నేర్చుకున్నది అనడానికి అవకాశం లేదు సృష్టి దీనికి బోధించి ఉండాలి మనమేమో అయ్యో నా పిల్లలు నా పిల్లలు అంటూ నేను లేకపోతే వీళ్ళకి దారేది అంటూ వీళ్ళనేమో ఉద్ధరిస్తున్నట్లుగా భావిస్తూ అధికారం చెలాయిస్తునో వాళ్ళు మాట వినుకుంటే తెగ బాధపడిపోతుంటాం రాజులు లేదా ప్రతినిధులు అయితే దేశమంతా తమ భుజస్కంధాల మీదే ఉన్నట్టు అంతమందిని తామే పరిపాలిస్తున్నట్టు మేము లేకపోతే ఎట్లా అంటూ ఇది సృష్టిలో నాకు అప్పగించిన బాధ్యత అనేది మర్చిపోతుంటారు శివాజీ మహారాజు సోమన్ గఢ్ దుర్గాన్ని నిర్మించేటప్పుడు ఒకరోజు దుర్గ నిర్మాణ కార్యానికి పాడుపడుతున్న వందల మంది కూలీలను చూస్తూ ఇంతమందిని నేను పోషిస్తున్నాను కదా నేను ధన్యుడునని తలచాడు అని అనుకుంటున్నాడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే శివాజీ మనసులో ఒక విధమైన అహంకారంతో కూడిన అభిమానం కలిగింది ఆ సమయంలో అనుకోకుండా శివాజీ గురువైన సమర్థ రామదాస్ వచ్చాడు ఆయన చూడగానే శివాజీ నమస్కరిస్తూ స్వామి తమరి ఆకస్మిక రాక కారణమేంటి అని అడిగాడు నువ్వు శ్రీమంతురావు వేలగొద్దీ మనుషులను పాలించే నేర్పరివి కనుక ఈ రోజుని నీ పాలనను చూడాలనిపించి ఇలా వచ్చానన్నాడు ఇదంతా మీ అనుగ్రహమే ఫలమే అని శివాజీ బదిలిచ్చాడు సో ఆ విధంగా సంభాషణ జరుగుతుండగా సమర్థుని దృష్టి దగ్గరలోన ఒక రాయి మీద పడింది అక్కడే పనిచేస్తున్న పనివాళ్ళతో ఆ రాయిని తెప్పించి ఒక పనివాడితో రాయిని కరెక్ట్గా మధ్యలో చీలేటట్లు జాగ్రత్తగా కొట్టమన్నాడు ఆ పనివాడు నేర్పుతో రాయిని రెండుగా చీలేట్టు కొట్టాడు అందులో మధ్య భాగంలోంచి కొంచెం నీళ్లు బయటికి వస్తున్న ఒక కప్ప ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు కొంచెం నీళ్ళు వచ్చాయి బతుకున్న ఒక కప్ప బయటి వచ్చేసింది ఆ రాయిలో నుంచి అప్పుడు సమర్థ రామదాస్ శివాజీని చూసి శివభా నీ యోగ్యత చాలా గొప్పది మరి నీ లీలలు చాలా లోతుగా ఉన్నాయి చూడు ఇంత ఆశ్చర్యకరమైన అంశం ఇంకా ఎవరి వల్ల జరుగుతుంది అని చెప్పగా దీంట్లో నాదేముంది అని శివాజీ ఆశ్చర్యంగా అన్నాడు సమర్థుడు చిరునవ్వు నవ్వి లేకేం నువ్వు నువ్వు కాకుంటే వేరే ఎవరు నువ్వు తప్ప ఈ జీవులను ఎవరు పాలింపగలడు అన్నాడు అప్పుడు శివాజీ తన ప్రమాదాన్ని తెలుసుకొని స్వామి నేను పామరుడను నా వల్ల ఏమీ కాదు ఈ దాసుని క్షమించండి అన్నాడు సమర్థుడు శివాజీని చూసి ఓయి సోదర క్షమించడానికే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు శ్రీరాముని ప్రభుత్వంలో ఒక పెద్ద సేవకుడు నీ చేతి ద్వారా ఆ ప్రభువు ఇతరులకు అందిస్తున్నాడు ఇంత మాత్రానికే నువ్వు ఈ విధంగా అభిమానం పొందకు అన్నాడు కనుక ఎవరైనా ఇదంతా నేను చేస్తున్నాను అని విరవీగితే ఇదంతా నావలనే జరుగుతుంది అని ప్రగల్భాలకు పోతే నేను లేకపోతే ఈ పని ఎట్లా జరుగుతుందో చూస్తానో అన్న అహంకారానికి పోతే తాటిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు అన్న సామెత ప్రకారము ఆ పని ఇంకొకరి చేత చేయించబడుతుంది ఇదే సృష్టి ధర్మం సృష్టిలో పురోగతి కానీ తిరోగతి లేనే లేదు సృష్టిలో స్పష్టంగా ఒక విచిత్రాన్ని చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అదేంటంటే భూచరాల్లోనూ జలచరాల్లోనూ వాయుచరాల్లోనూ శాకాహారులు మాంసాహారులు అని రెండు జాతులు ఉన్నాయి భూచరులు అంటే భూమి మీద తిరిగేవి జంతువులు మనుషులు భూచరాల కిందికి వస్తారు నీళ్ళల్లో ఉండే జీవాలన్నీ జలచరాలే పక్షులు ఎగరే జాతికి చెందినవన్నీ కేచరులే భూచరాల్లో కానీ కేచరాల్లో కానీ జలచరాల్లో కానీ శాకాహార జీవులు శాకాహారాన్ని తప్ప వేరే ఆహారాన్ని ముట్టవు ఇవి ఆకులతో చావడానికైనా సిద్ధమే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని ముట్టవు కానీ ఒక్క మానవుడే శాకాహారాన్ని మాంసాహారాన్ని తీసుకుంటూ సృష్టి ధర్మాన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏ మాంసాహార జీవి అయినా కేవలం ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడి తింటాయి ఆహారం కోసం ఆహారం జీర్ణం అయ్యేంత వరకు వేరే ఆహారాన్ని ముట్టనే ముట్టవది ఉదాహరణకు పాము ఒక ఎలుకను తిన్నదంటే ఆ ఎలుక పరిపూర్ణంగా జీర్ణం కావడానికి కనీసం పదిహేడు రోజులు పడుతుంది ఆ పాముకు కనుక ఆ పాము ఒక ఎలుకను తింటే పక్షంగా పదిహేడు రోజుల వరకు దానికి ఎలాంటి ఆహారం లేకపోయినా పర్వాలేదన్నమాట కానీ సామాన్య మానవుడు కోసము ఆకలి ఉన్నా లేకపోయినా జీర్ణమైనా కాకపోయినా ఆహారం తీసుకుంటూనే ఉంటాడు తాను సహజంగా శాకాహారి అయి ఉండి తనకన్నా బలహీనమైన సాధు జంతువులను సునాయాసంగా చంపుతూ బలమైన జంతువులను ఉపాయంగా చంపుతూ వాటిని తింటూ సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు మాంసాహారంలో అతి తెలివైన వారు కొందరున్నారు మాంసాహారం తప్పేమీ కాదు మా గంధాల్లోని సారాంశం ప్రకారం మా దేవుళ్ళే మాంసాహారాన్ని పంచిపెట్టారు అయినా ఈ జంతువులను మేము గనక తినగిపోయి ఉంటే ఈ భూమండలమంతా పెరిగిపోయి మనుషులకు నిలుచునే స్థలం కూడా ఉండేది కాదు పైగా అవే మనల్ని తినే పరిస్థితులు వచ్చేవి కనుక మేము మనుషుల కోసం మంచి పని చేస్తున్నామంటూ కేవలం మూర్ఖతా చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు ఎంత దయో వీరికి మనుషుల మరగడపై అంతా తన వల్లే జరుగుతున్నదని అనుకోవడం అహంకారానికి అజ్ఞానికి నిదర్శనమని సమర్థ రామదాసు శివాజీకి జ్ఞానోదయం కలిగించిన సందర్భంలో తెలుసుకున్నాం మనం ఈ అజ్ఞానంతోనే మానవుడు అసలు సృష్టినే మర్చిపోతున్నాడు సృష్టికర్తలకు తెలియదా ఏది పంచాలి ఏది ఉంచాలి ఏది తీసేయాలి ఏది పెంచాలి ఏది తగ్గించాలి అని సమతుల్యత అనేది సృష్టి యొక్క ప్రథమ సృష్టి ధర్మం నా ఇల్లు నా కుటుంబం నా బంధువులు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచమే సృష్టి అనుకుంటున్నాం ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు కనపడే సూర్యుడు చంద్రుడు టెలిస్కోప్ ద్వారా చూడబడే సూర్య కుటుంబం మాత్రమే సృష్టి అనుకుంటున్నాం ఆకాశంలో కనబడే ఆ నక్షత్రాలే సృష్టికర్తలు అనుకుంటున్నాం సృష్టి అనేది మనకు తెలిసి కనబడేది ఎంత ఉందో కనపడనేది లెక్కకు మించి ఉంది ఎంత ఉన్నా అన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి ఆషామాషిగా కాకతాళీయంగా ఏదీ జరగడం లేదు మనకు తెలిసిన పరిధిలో సృష్టిని ఒకసారి చూద్దాం ఇది అన్న పుస్తకం నుంచి సేకరించాం చాలా అద్భుతంగా ఉంది భూమి మీద ప్రాణులు జీవించడానికి జీవం అంటే లైఫ్ అనేది ఏర్పడడానికి గిరిగీసినట్లుగా ఉన్న కత్తి మీద సాములాగా ఏ కొంచెం అటు ఇటు కాకుండా ఉండవలసిన ఎన్నో పరిస్థితులు అవసరం అలాంటి పరిస్థితులు నియమానుసారంగా ఏర్పడుతున్నాయి భూమి తన కక్ష మీద గంటకు వెయ్యి మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తూ ఉంది అది గనక గంటకు వంద మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తే మన పగళ్ళు రాతలు ఇప్పటికంటే పది రేట్లు పెద్దవవుతాయి సూర్యమండలం భూమి మీద సర్వజీవనానికి మూలాధారమైంది దాని ఉపరితల ఉష్ణోగ్రత పన్నెండు వందల ఫ్యాన్హిట్ మన భూమి దాని దానికి సరిగ్గా తాను అవసరమైనంత వరకు వెచ్చబడ్డానికి అవసరమైన దూరంలోనే ఉంది ఆ నిరంతర మహాగ్ని ఇంకొంచెం దగ్గరగా ఉంటే భూమి దగ్ధమైపోతుంది సూర్యుడు తాను ప్రసరించే తేజస్సులో సగం తగ్గించాడంటే మనం గడ్డ కట్టుకుపోతాం ప్రసరిస్తున్న దానికంటే అందులో సగం ఎక్కువ ప్రసరించిందంటే మనం వేగిపోతాం సో భూగోళం నిట్ట నిలువుగా ఉండకుండా ఏటవాలుగా ఇరవై మూడు డిగ్రీల వాలి ఉంది అలా ఉండటం వలన ఋతువులు ఏర్పడుతున్నాయి అది అలా వాలి ఉండకపోతే సముద్రపు ఆవిరిలో ఉత్తర దక్షిణంగా సాగే మంచుగడ్డలు మహాఖండాలను ఏర్పరిచి ఉండేవి సో చంద్రుడు మనకి ఇప్పుడున్న దూరం కంటే యాభై వేల మైళ్ళు ఎక్కువ దూరాన ఉండి ఉంటే రోజుకు రెండుసార్లు భూమి మీద ఖండాలను ముంచి వేసేంత విపరీతపు అలలు సముద్రంలో లేస్తాయి ఆ అలలలో పర్వతాలే అరి తుడుచుకుని పోతాయి సో భూమి మీద వాతావరణం ఇప్పటికంటే పలుచుగా ఉన్నట్లయితే అంతరిక్షంలో ప్రతిరోజు లక్షలాదిగా దగ్ధమవుతున్న ఉల్కలు భూమి మీద అన్ని ప్రదేశాలకు ప్రచండ వేగంతో తాగుతూ మంటలు పుట్టించేవి సో కాంతి వేగం సెకండ్కు లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు అది మన భూమి చుట్టూ తిరిగి రావడానికి ఒకటి బై ఏడో వంతు సెకండ్ల కాలం పడుతుంది ఇంత వేగం కల కాంతి మన సూర్య కుటుంబం ఉన్న నక్షత్ర మండలం ఆ మండలాన్ని చుట్టి రావాలంటే లక్ష సంవత్సరాలు కొడుతుంది ఈ అనంత సృష్టిలో ప్రతి గ్రహము ప్రతి నక్షత్రము నక్షత్ర సమూహాలు వేటి వేగంతో అవి వేటి కక్షల్లో అవి నడుస్తూ ఉన్నాయి వీటి వేగాలు కానీ వీటి కక్షల్లో కానీ ఏమాత్రం తారుమారైనా సృష్టి అల్లా కల్లోలం అవుతుంది కానీ అలా కావడం లేదు నిరంతర క్రియాశీలత సృష్టి రహస్యం అందులోనే ఉంది అందం ఆనందం సృష్టికి ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు ఉదాహరణకు ఒక పాము గుడ్లు పెట్టింది పెట్టిన తర్వాత పాముకు సరిగ్గా కళ్ళు కనపడు వెంటనే కథలు లేదు కనుక ఆహారాన్వేషణ కోసం ఎక్కడికి పోలేదు ఆకలి వల్ల తన దగ్గరే ఉన్న తను పెట్టిన గుడ్డనే తింటుంది ఒకవేళ అలాంటి పద్ధతే లేకుండా ఉంటే రోజుకు కొన్ని కోట్ల పాములు బయటకు వచ్చేవి ఇదంతా సృష్టి ధర్మంలో ఒక భాగం కనుక మనం మాంసం తినకపోతే ఆ జీవాలన్నీ పెరిగిపోయి మనల్ని ఇబ్బంది పెడతాయన్న ఆలోచన వదిలేసి ఇప్పుడైనా శాకాహారులుగా పుట్టిన మనం శాకాహారులుగా జీవిస్తూ శ్వాసాహారులుగా కూడా మారితే సృష్టి యొక్క అందాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు సృష్టి ఎప్పుడు పుట్టింది ఎవరు పుట్టించారు లాంటి ప్రశ్నలు వదిలేసి కనుల ముందున్న ఈ అందాన్ని ఆస్వాదించగలిగితే వర్తమాన జీవితం ధన్యం చేసుకున్నట్లే చర్మచక్షులతో చూడగల అందాల నుంచి సూక్ష్మ దర్శినులతో దూర దర్శినులతో చూడగల అద్భుతాల వరకు అంతా సృష్టి సృష్టిలో పెద్దదానికి ఎంత విలువ ఉందో చిన్నదానికి అంతే విలువ ఉంది మళ్ళీ ఆ ఉపనది ఏ మహానదిలో కలుస్తుందో ఆ మహానది ప్రవాహానికి ఎదురిది మళ్ళీ ఉపనదిలోని తన జన్మస్థానం చేరుకుంటుంది అంటే ఎక్కడైతే పుట్టిందో మళ్ళీ అక్కడికి చేరడానికి ప్రయత్నం చేస్తుంది ఎదురెదుతుంది మళ్ళీ ప్రవాహంలో కొట్టుకొని పోయినా మళ్ళీ ఎదురీది అక్కడికి చేరిపోతుంది ఈలనే చేప ఒకటి ఉంది యూరోప్ అమెరికాలలో ఎక్కువగా దొరుకుతుంది పిల్లలు పెట్టే వయసు వచ్చేసరికి ఈ చేపలన్నీ అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా తీరాన బెరుముడా దగ్గర అగాధలోకి చేరిపోతాయి యూరోప్ చేపలు వేల కొద్ది మైళ్ళు ప్రయాణం చేసి వస్తాయి అవి అక్కడ పిల్లలు పెట్టేసి చనిపోతాయి పుట్టిన ఆ పిల్ల చేపలకు ఏమి తెలిసి ఉండే అవకాశం లేదు కదా కానీ అవి దారి డొంకా లేని అనంత జలరాశిలో ఉన్నాయి ఆ చిన్న చేపలలో మహాసముద్రంలో ప్రయాణం చేసి తల్లిదండ్రులు ఏ దేశం నుంచి లేక ఏ సరస్సు నుండి లేక ఏ చిన్న చెరువు నుంచి బయలుదేరాయో సరిగ్గా ఆ నదికి లేక ఆ సరస్సుకి లేక ఆ చెరువుకు ఖచ్చితంగా చేరుతాయి ఎంత వింత ఉంది చూడండి జీవి సముద్రంలో ఉంటుంది ఈ జీవుల్లో ఇంక్ గ్లాండ్ అనే గ్రంథులు ఉండటం వల్ల శత్రువులు దగ్గరకు రాగానే ఇంకును వాటి మీద చల్లి పారిపోతాయి ఇంకొక విషయం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతాయి వాల్బేర్లు అనే ఈ ఈగ నాలుగు వందల మైళ్ళ వేగంతో బ్రెజిల్ అర్జెంటీనాల మధ్య గల ఎనిమిది వందల మైళ్ళ దూరం రెండు గంటల వ్యవధిలో ప్రయాణం చేస్తుంది అట్లాగే ఇంకొకటి ఆర్కిటెక్ట్ టెర్క్ అనే ఒక ప్రాణి వేసవికాలంలో ఉత్తర ధృవంలో టార్కిటాలో గడుపుతుంది ఉత్తర ధృవం అంటార్కిటాల మధ్య దూరము రెండు వేల మైళ్ళు అంటే ఈ ఆర్కిటిక్ టెర్కులు మళ్ళీ ప్రతి సంవత్సరము నాలుగు వేల మైళ్ళ దూరం సునాయాసంగా ప్రయాణం చేస్తాయి తేనెటీగలు మకరందం కోసం ప్రతిరోజు వంద మైళ్ళ దూరం ప్రయాణం చేసి తిరిగి తమ గూడకు చేరుకుంటాయి ప్రతిరోజు అవి విడిచిపెట్టే స్రవం అంటే పోలరైజ్డ్ ప్రయాణపు దిక్కును నిర్ణయించుకుంటాయి తనందుకవే అంటే మళ్ళీ కనుక గూటికి వస్తాయి వంద మైళ్ళు ప్రయాణం చేసినా సరే మనుషుల్లో సెక్స్ మార్పిడి అంటే అబ్బో అదో పెద్ద తతంగం ఇలా ఎలాంటి తతంగం లేకుండా ఎవరి సాయంతోనూ పని లేకుండా తాము కోరుకున్నప్పుడు తమకు తామే సెక్స్ మార్పిడి చేసుకొని అవసరమైతే మగగాను లేకుంటే ఆడగాను మారిపోగల ఒక సముద్ర జీపి ఐస్టర్ యథేచ్ఛగా జీవితకాలంలో ఎన్నిసార్లైనా తమకు తాముగా సెక్స్ మార్పిడి చేసుకోగలం తన ముక్కుతో టకటక చెట్టును పొడుస్తూ చెట్టు కానీ అని తెలిసే వుడ్బెక్కర్ అనే పక్షి తన ముక్కుతో సెకండ్కు ఇరవై సార్లు అంటే నిమిషానికి సుమారు పన్నెండు వందల సార్లు చెట్టు కాండని పొడుస్తుంది సెకన్ అంటే కన్ను కాలం ఈ అతి తక్కువ కాలంలో ఇరవై సార్లు ముక్కుతో పొడవగలగడం అంటే ఆ వేగాన్ని ఊహిస్తే ఆశ్చర్యం వేయట్లేదు గోల్డెన్ లయన్ టుమరిన్ అనే వింతైన చిన్ని కోతులలో ఆడకోతికి పిల్ల పుట్టిన రెండు రోజులైనా గడవక ముందే తల్లి కోతి తన పిల్లను తండ్రి కోతికి అప్పచిప్పిస్తుంది ఇక అప్పటి నుండి పాపం ఆ మగటుమరిని కోతికి తిప్పలే పిల్లను మోసుకుంటూ ఆడకోతి వెనకాలే తిరుగుతుంటుంది పాలు ఇవ్వడానికి మాత్రమే తల్లి కోతి తన పిల్లని తండ్రి కోతి దగ్గర నుంచి తీసుకుని అలా పాలు ఇచ్చిన వెంటనే తన బాధ్యత తీరిపోయినట్లుగా పిల్లని మళ్ళీ తన మగ కోతికి ఇచ్చేస్తుంది డాల్ఫిన్స్ నిద్రించేటప్పుడు ఒక కన్ను తెరిచే నిద్రిస్తాయి దూకటం చేదగాని ఒకే ఒక క్షీరదం ఏదంటే ఏనుగు అట్లాగే సృష్టిలో జీవాలు భూ జల కేచరాలు కొన్ని పగళ్ళు చూడలేవు కొన్ని రాత్రులు చూడలేవు కొన్ని పగళ్ళు నిద్రపోతాయి కొన్ని రాత్రులు నిద్రపోతాయి కొన్ని వాసన ద్వారా ఆహారాన్ని పరిచగడితే కొన్ని వినికి ద్వారా తెలుసుకుంటాయి కొన్నిటికి ముక్కు నోరు వేరువేరుగా ఉంటే కొన్నిటికి ముక్కే నోరుగా ఉంటుంది కొన్నింటికి రెండు కాళ్ళు ఉంటే కొన్నిటికి అనేకం ఉంటాయి కొన్ని గుడ్ల ద్వారా సంతానోత్పత్తిని కలుగజేస్తే కొన్ని పిల్లల్లీకరణ ద్వారా సంతానోత్పత్తిని వృద్ధి చేస్తాయి కొన్ని జంతువులు కాళ్ళను చేతుల్లాగా ఉపయోగిస్తే కొన్ని నోటిని చేతుల్లాగా ఉపయోగిస్తే కొన్ని ఇతర అవయవాలే చేతులుగా ఉపయోగిస్తాయి కొన్ని అతివేగంగా పరిగెత్తగలిగితే కొన్ని అతి నిదానంగా కదులుతాయి కొన్నిటికి ఎంత ఎత్తులో ఎగురుతున్నా క్రింద ఉన్న చిన్న చిన్న వస్తువులైనా కూడా స్పష్టంగా కనపడతాయి కొన్నిటికి ఎదురుగా వస్తున్న పెద్ద వస్తువు కనబడదు కొన్ని పుట్టిన వెంటనే చనిపోతే కొన్ని దీర్ఘకాలం బతుకుతాయి కొన్నిటికి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా శరీర రంగు మారితే కొన్నిటికి వాతావరణాన్ని బట్టి శరీరంపై వెంట్రుకలు మొలవడం ఉంటుంది ఒక్కో జీవానికి ఒక్కో అరుపు ఒక్కో పిలుపు కొన్ని అరుపులు భయపెడితే కొన్ని ఆనందాన్ని కలగజేస్తాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వింతలు ఇవన్నీ కూడా కేవలం జీవాల గురించే చెప్తున్నాం ఇవే కాకుండా సృష్టిలో ఇంకా ఎన్నో వింతలు ఉన్నాయి మహానగరాలని తన గర్భంలో ఇముర్చుకోగల సముద్రాలు ఎక్కడో పుట్టి ఎక్కడో పారే జీవనదులను రాళ్లతో కూడిన పర్వతాలు సెగలు కక్కే అగ్నిపర్వతాలు మాంచుతో నిండి ఉండే హిమాలయాలు కనుచూపు మేర నీటి జాడే లేని ఎడారులు చుక్కల్లో చంద్రుడిల ఎడారులోని వయాసిస్సులు చిన్న చిన్న చెట్లు ఉండే చిట్టడువులు పెద్ద పెద్ద వృక్షాలుండే మహారణ్యాలు ఎన్నెన్నో వింతలు చేదికి అందెంత దూరంలో కనపడుతూ ఉన్నా అందని ఆ చంద్రుడు ఇంతటి వెలుగును ప్రసాదిస్తున్నా నేరుగా చూడలేని ఆ సూర్యుడు ఆకాశంలో మినుకు మినుకుమంటూ కోకలలో ఎంతో దూరాన కనపడుతున్న ఆ నక్షత్రాలు రకరకాల ఆకారాలలో ఆకాశన పయనిస్తున్న మేఘాలు ఆకాశంలో పెయింట్ చేసినట్టు అద్భుత దృశ్యమాలిక ఇంద్రధనస్సులు ఇంకా ఎన్నెన్నో సృష్టిలో ఎన్నో కళలు ఎన్నో అందాలు కొన్ని జీవాలు భయపెట్టి కావలసినవి సాధించుకుంటాయి కొన్ని ప్రాధాయపడి సాధించుకుంటాయి కొన్ని దొంగతనంగా సాధించుకుంటాయి కొన్ని పట్టుదలతో సాధించుకుంటాయి కనుక సృష్టిలో వేటికి కావలసినవి వాటికి అందించబడ్డాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనుగొన సాగించడానికి వీలుగా సృష్టిలో అమర్చబడి ఉన్నాయి దీనికి ఉదాహరణ పండిత శ్రీ రామశర్మ ఆచార్య గారి అనుభవాన్ని ఒక్కసారి చూద్దామా బ్రతకడానికి అతి దుర్భరంగా ఉండే హిమాలయ పర్వతాలు సైతం మనిషిని బ్రతకడానికి కావలసిన వనరులన్నీ దేవుడు ఏర్పాటు చేసే ఉంచుతాడని హిమాలయాల్లో నేను గడిపిన జీవితం నుంచి తెలుసుకోగలిగాను ప్రతికూల ఋతువుల్ని ఎదుర్కోవడానికి ప్రకృతి తగిన పరిస్థితుల్ని కూడా నిర్మిస్తుంది చుట్టూ మంచు కురిసే గుహల్లో తగినంత వెచ్చదనం లభిస్తుంది గోముఖ క్షేత్రంలో కొన్ని పొదలు పచ్చగా కనిపించినప్పటికీ సులభంగా మండుతాయి చీకట్లో వనౌషతి మెరుస్తూ దారి చూపుతుందంట మా గురుజీ తపోవనం సమీపంలో దేవకంద అనే కందమూలం దొరుకుతుంది పైకి మామూలుగా గడ్డిలాగా కనిపించినా పెకలిస్తే వారం రోజులకు సరిపోయే ఒక కందమూలం లభిస్తుందంట భోజపత్ర కాండంలో అక్కడక్కడ ముడులుంటాయి వాటిని చితకొట్టి కొట్టి టీలాగా చేసుకుని తాగితే ఎంత చలిగా ఉన్నా చెమట పడుతుందంట సో భోజపత్రం బెరడుని కట్టుకోవడానికి కప్పుకోవడానికి పరుచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు మనిషి అన్ని రకాల పరిస్థితుల్ని అధిగమించగలడు పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలని కోరుకోవడమే కష్టాలకు మూల కారణం తాను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండవచ్చు హిమాలయాల్లోనే ఇంకొక అచ్చరివు పొందే విషయం ఏంటంటే చుట్టూ మంచుకొండలు గజగజ వణికించే చలి మధ్యలో సలసల కాగే నీరు అంటే ఈ ప్రాంతం బద్రీనాథ్లో ఉంది చాలా చోట్ల ఉన్నాయి అక్కడ ఇంతవరకు మానవుడు కనిపెట్టిన సృష్టి రహస్యాల విలువ ఎంత అంటే సముద్రంలోని నీటి అంతా అని చెప్పుకోవచ్చు బొట్టు బొట్టు కూడబెడుతుంటే కుండ నిండినట్లుగా కొంత కొంతగా తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకనాటికి మొత్తం అంతా తెలుసుకోవచ్చు నీటి బొట్టును చూసి సముద్రం అంటే ఇంతే కదా అనుకోవడం మూర్ఖత చూసింది అత్యల్పం చూడవలసింది అనంతం అనుకోవడం విజ్ఞత సృష్టిలో మానవుడు తన పరిణామ పరిణామక్రమంలో జలచరాలలాగా నీటిలో ఉండగలుగుతున్నాడు కేచరాల మాదిరి గాలిలో ఎగరగలుగుతున్నాడు వేగంగా పరిగెత్తే జంతువుల్లాగా వాహనాల ద్వారా వాటి వేగాన్ని అధిగమించగలుగుతున్నాడు శూన్యమంటే గాలి లేని చోట అక్కడికి కూడా వెళ్ళగలుగుతున్నాడు తన ఆలోచనలతో తన చుట్టూ ఒక కొత్త సృష్టిని ఏర్పరచుకోగలుగుతున్నాడు కానీ మనిషి తన లోకి మాత్రం తాను వెళ్ళలేకపోతున్నాడు యోగులు తప్ప అంటే అంతర్ముఖుడు కాలేకపోతున్నాడు మనిషి ఆత్మ సౌందర్యోపాసకుడు అయినప్పుడే బాహ్య సౌందర్యాన్ని ఎంచక్క ఆస్వాదించగలడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడే ఎదుటిది తత్వమసి అని గుర్తించగలడు రాను రాను నేను నాది అన్నది మర్చిపోయి సర్వం కలివిధం బ్రహ్మగా అర్థం చేసుకొని విశ్వంలో నేను నాలో విశ్వం అన్న ప్రజ్ఞానం బ్రహ్మగా ఉండగలుగుతూ ఉంటే ఆనందో బ్రహ్మగా విరాజిల్లుతాడు సృష్టిలో ఇటువంటి శక్తిగల మానవుడు తన జీవనయాత్రను దేహధారణతో మొదలు పెడతాడు యాత్రా వాహనం బాగా కండిషన్లో ఉంటేనే యాత్ర సజావుగా జరుగుతుంది అట్లాగే జీవనయాత్రలో దేహం అనే వాహనం బాగుంటేనే అన్ని విధాల సుఖం పొందుతాడు కనుక సృష్టితే ప్రసాదించబడిన ఈ దేహం యొక్క ధర్మాన్ని తెలుసుకొని ఆ విధంగా పాటిస్తే అన్నీ సఫలమవుతాయి మరి దేహధర్మం అంటే ఏమిటో తెలుసుకుందామా సో దేహ మరొక మరొక్క ఎపిసోడ్తో మనం తెలుసుకుందాం అంతవరకు వీక్షిస్తున్న పిఎంసిని ధన్యవాదాలు